అమృత కలశంతో దర్శనమిచ్చే అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. రాట్నాలమ్మ తల్లి దేవాలయం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలానికి చెందిన రాట్నాలకుంట అనే గ్రామంలో ఉంది. ఈ అమ్మవారు వేంగిరాజుల ఇలవేల్పు. వేంగిరాజుల కాలంలో రాట్నాలమ్మ యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగిందని చెప్తారు. అప్పటి రాజుల యొక్క ఖజానా రత్నరాసులు, మణిమాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలతో తొలతూగుతుండేది. వేంగిరాజులు తమ ఖజానాలను కాపాడిన ఈ తల్లిని రత్నరాసులతో పూజించి రత్నాలమ్మగా ఆరాధించేవారు. కాలక్రమంలో రత్నాలమ్మ రాట్నాలమ్మగా నామాంతరం చెందింది. చుట్టుపక్కల గ్రామాల్లో గల రైతులు పండించిన పంట మొదటిసారిగా ఈ అమ్మవారికే సమర్పించటం ఈ క్షేత్రంలోని ప్రత్యేకత. శివుణ్ణి, విష్ణువును ఆదిదేవతలుగా చేసుకుని అమ్మవారు ఇక్కడ కొలువయ్యారు. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. 5వ శతాబ్దంలో ఈ ప్రాంతం వేంగిరాజ్యంలో ఉండేది. రత్న సంపదతో తులతూగే వేంగిరాజ్యంపై శత్రువులు, దొంగలు దాడి చేసేవారు. రత్న సంపదను దొంగిలించాలన్న వారి ప్రయత్నాలు రాట్నాలమ్మ అమ్మవారు అడ్డుకునేవారు. వేంగిరాజ్యంలోకి వెళ్లకుండానే అమ్మవారు నియంత్రించేది. ఇది గమనించిన వేంగిరాజ్య శత్రురాజులు, దొంగలు అమ్మవారిపై దుష్టశక్తులు ప్రయోగించినట్లు ఈ ఆలయం యొక్క స్థలపురాణం చెప్తుంది. క్షుద్రపూజలు చేసి మాయాఖడ్గాన్ని అమ్మవారిపై ప్రయోగిస్తారు. చంద్రగ్రహణం రోజు ప్రయోగించటం వల్ల శక్తులు లేని అమ్మవారి శరీరం ముక్కలైంది. అమ్మవారు కోపంతో తన రక్తంలో అగ్నిని పుట్టించి శత్రువులను నాశనం చేశారు. ఈ అగ్నికీలలు రాజ్యం మొత్తం వ్యాపించటంతో అమ్మవారిని శాంతపరచటానికి వేంగిరాజ్యంలోని రత్న సంపదతో అభిషేక అర్చనలు చేశారు. అమ్మవారు శాంతించి ఖడ్గప్రయోగం చేసిన ప్రాంతంలోనే ఆలయం నిర్మించాలని రాజుకు తెలియజేశారు. అమ్మవారి కోరిక మేరకు ఇక్కడ ఆలయం వెలసిందని స్థలపురాణం. ఒక చేతిలో ఖడ్గంతో, మరొక చేతిలో అమృత కలశంతో పులివాహనంపై అమ్మవారు వెలిశారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి 5 రోజుల పాటు జరిగే తిరునాళ్ల ఉత్సవాలు ఈ క్షేత్రానికే ప్రధాన ఆకర్షణ. తిరునాళ్ల మొదటి రోజున అమ్మవారిని బాలా త్రిపురసుందరీదేవిగా, 2వ రోజు ధనలక్ష్మీదేవిగా, 3వ రోజు సరస్వతీదేవిగా, 4వ రోజు దుర్గాదేవిగా, 5వ రోజు అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. 4వ రోజున గ్రామోత్సవం జరుగుతుంది. 5వ రోజున అమ్మవారి పేరు మీదుగా అన్నప్రసాదం జరుగుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే సాయిబాబా మందిరాన్ని కూడా మనం దర్శించవచ్చు. ఈ ఆలయం ఏలూరు నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అమృత కలశంతో దర్శనమిచ్చే అమ్మవారి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.